హలో అండి, ఈరోజు 4 రకాలు చింతకాయతోటి 4 రకాల పచ్చళ్ళు ఒకదాన్నొకటి పోటీ పడుతూ రుచిలో దేనికదే తీసిపోకుండా ఉన్నాయి. రుచిలో చాలా టేస్టీగా ఉంటాయి. నోరూరించే పచ్చళ్ళు, పుల్ల పుల్లగా కారం కారంగా భలే పచ్చళ్ళు అనమాట. అవి ఎలా చేసుకుందాం అనేది మీకు చూపిస్తాను. వీడియో చివరికంటా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది చింతకాయ తొక్క అండి. ఇది నేను మామూలుగా స్టోర్ చేసి ఉంచుకుంటాను. మీకు కావాలంటే వీడియో ఉంది నా ఛానల్లో, చూడండి. లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో. దీనికి ముందుగా ప్యాన్లో, డ్రై ప్యాన్లో నూనె ఏమి వేయకుండా మనకి నువ్వులను ఇలా వేసేసి, నువ్వులు మాత్రం మీడియం సగం మీద పెట్టి చక్కగా ఇలా ఉబ్బినట్టుగా అయ్యి దోరగా మంచి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు నా దగ్గర 2 రకాలు వేస్తున్నాను. ఒకటి కారం ఉంటుంది, ఒకటేమో మంచి కమ్మదనం ఇస్తుంది అన్నమాట. ఇవి వేయించి పక్కన పెట్టేసుకోండి. చింతకాయకి ఎప్పుడు కూడా కారం బాగానే పడుతుందండి. మెంతులు కంపల్సరీ, అదే ఆయిల్లో మెంతులు కూడా వేసేసి ఇలా దోరగా వేయించేసుకుని మంచి సువాసనతో పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అవి వేగిపోయిన తర్వాత లాస్ట్లో ధనియాలు వేయండి. అంటే ఇంకా కొంచెం తీసేసే ముందు మెంతులు వేగిపోయి తీసే ముందు ధనియాలు వేసుకోండి. ఇవన్నీ కూడా రోలు శుభ్రంగా తుడిచేసి ఇవి వేసేసుకుని ఇలా దంచుకోండి, లేదా మిక్సీలో వేసేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర కూడా మంచి టేస్ట్ని పెంచుతుంది. మిక్సీలో అయితే 1 రౌండ్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే రోట్లో చేసుకోవాలి, నాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. అది ఇలా పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే చింతకాయ తొక్కలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. వెల్లుల్లిపాయలు ఈ పచ్చడికి రుచిని పెంచుతాయి అన్నమాట. అవి కూడా వేసి దంచేసిన తర్వాత మీకు కావాల్సిన క్వాంటిటీ ఈ చింతకాయ తొక్క అంతా వేసేసి కిందకి పైకి కలిపేసేసి కొంచెం మెత్తగా దంచేసుకోండి. మిక్సీలో వేసుకున్నప్పుడు ఊరికే 1 రౌండ్ వేస్తే చాలండి. కొంచెం పసుపు, ఆల్రెడీ మన చింతకాయ తొక్కులో పసుపు ఉంటుంది, ఇంకొంచెం కలర్ కోసం. తర్వాత చాలా రోజులు అయిపోయింది చింతకాయ తొక్కు కాబట్టి ఇలా వేసుకుని అయిపోయింది. ఇది 2వ రకం పచ్చడి. ఇప్పుడు నేను చూపించేది ఈ పచ్చళ్ళన్నీ, పోపులన్నీ నేను చివరిలో చూపిస్తాను. చివరికంటే చూడండి, ఇలా ఆయిల్లో ఎండుమిరపకాయలు వేయించుకోండి. ఇందాక మనం చేసింది పచ్చిమిరపకాయలు వేసాము, నువ్వులు వేసాము. ఇది వేరుగా ఉంటుంది, ఇది 1 రకం అనమాట. ఎండుమిరపకాయలను ఇలా వేయించేసుకున్న తర్వాత అన్నిట్లోనూ మెంతులు మాత్రం కంపల్సరీ, అది గుర్తుపెట్టుకొని, యూనివర్సల్ అనమాట ఇది. ఇలా వేయించేసి తీసి పక్కన పెట్టుకొని మీడియం సగం మీద వేయించుకోండి. మెంతులు మాడకుండా ఈ ధనియాలను కూడా కొంచెం వేసేసి లాస్ట్లో వేసి తీసేయటం. ఎక్కువసేపు ధనియాలు వేసిన తర్వాత వేయించొద్దు, అలాగని వేయించకుండాను ఉండకూడదు అనమాట. ఇవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి బాగా దంచేసుకోండి. ఇలా దంచుకుంటున్నప్పుడు మీరు మధ్య మధ్యలో ఇలా కొంచెం కలుపుకుంటే సరిపోద్ది. దీనికి కూడా సేమ్ అంతే. ఇలా కొబ్బరి, దీనిలో పచ్చి కొబ్బరి వేస్తున్నాం. అక్కడ నువ్వులు వేసామండి, నువ్వులు వేసినాం. ఇక్కడేమో పచ్చి కొబ్బరి. మీరు నువ్వులు వద్దనుకుంటే వేరుశనగ గుళ్ళు వేసుకోండి, ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు దానికి మళ్ళీ వేసేసి మెత్తగా దంచేసుకుని మొత్తం ఈ చింతకాయ తొక్క అంతా వేసేసుకోండి. కొబ్బరి కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది పులుపు కదండి, బాగా పులుపు కాబట్టి పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మీరు పులుపు తక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా మెత్తగా దంచేసి తీసుకోండి. మిక్సీలో వేసుకుంటే ఒకసారి అలా వేసేసి తీసేసేయండి అంతే. ఇప్పుడు 3వ రకం పచ్చడి, దరిదాపు 3-4 కలిపే ఉంటాయండి. 3వ రకం 4వ రకం. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మినపగుళ్ళు, కొంచెం మెంతులు కంపల్సరీ. ఈ 2 కూడా సిమ్లో పెట్టుకుని లేకపోతే మీడియం సగలో పెట్టి ఇలా చక్కగా ఎర్రగా వేయించుకుంటే భలే మంచి సువాసన వస్తాయండి. మినపగుళ్ళు మెంతులు కలిసి వేగి చాలా మంచి సువాసనతో పచ్చడి బాగుంటుంది. అలాగే మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటాం. రోట్లో తొక్క అవసరం లేదు, ఇబ్బంది లేకుండా. ఇలా జీలకర్ర వేసేసి ఒకసారి పౌడర్ చేసేసుకుని అప్పుడు మీరు వెల్లుల్లిపాయలు, ఈ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కారం చూసి వేసుకోండి. అయితే కొంచెం తగ్గించేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఈ చింతకాయ తొక్కు ఉంది కదా, ఈ తొక్కు అంతా వేసేసుకుని పైకి కిందకి కలుపుకుని చేసుకుంటే, ఎందుకంటే ఇది తిరగదండి, మిక్సీ తిరగదు, జిగురుగా ఉంటుంది కాబట్టి. మీకు చివరిలో ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను చూడండి. ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకుని ఇప్పుడు దొండకాయల్ని సన్నగా తరిగి, అలాగే లేత దొండకాయలు అయితే కరకరలాడతాం ముక్క, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేయించాల్సిన పని లేదు. అలాగే కొత్తిమీర రుచికి సరిపడా కొంచెం ఉప్పు, ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్లో సగమే దీనిలో వేస్తున్నాం అన్నమాట. సగం వేసిన తర్వాత కాచి చల్లారబెట్టుకున్న నీళ్లు 1 స్పూన్ వేసుకుంటే మీకు బాగా కలుస్తుంది, గట్టిగా లేకుండా. అలాగే పసుపు వేసేసి పక్కన పెట్టేసేయండి. మీకు లేట్ అవ్వకుండా, వీడియో పెద్దది అవ్వకుండా ఒకేసారి పోపులన్నీ నేను చూపించట్లేదు, కలపను కూడా కలిపింది చూపించట్లా లేట్ అవుతుందని. అలాగే దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, ఈ మిక్సీ పట్టుకున్న ఈ చింతకాయ పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం వాటర్, ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోండి, ముక్కలకు సరిపడానే వేసుకోండి.
అలాగే పసుపు అయిపోయింది. ఇంకా పోపు చూడండి, ఈ పోపు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ పోపు వల్ల పచ్చళ్ళన్నీ రుచి మారిపోద్ది, సువాసన మారిపోద్ది. ఈ పచ్చళ్ళు చేస్తుంటేనే ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కొంచెం ఇంగ వేసుకుంటే చింతకాయకి ఇంగోకి చాలా అవినాభావన సంబంధం ఉందండి, చాలా టేస్టీగా ఉంటుంది అది వేస్తే. ఈ పోపు అంతా నాలుగు ఇట్లను ఒకేసారి సర్దేస్తున్నాను. మీకు పెద్ద వీడియో అయిపోతుంది, లెంతీ వీడియో అయిపోతుందని నేను కలపడం కూడా చూపించట్లేదు. ఈ చిన్న వీడియోలో నాలుగు రకాల విలువైన పచ్చళ్ళు, టేస్టీ పచ్చళ్ళు, గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసుకునే పచ్చళ్ళు.